హలో అండి, అందరి నమస్కారం. నేను మీ సాయి కుమార్ చల్లా, గోదావరి కుర్రాన్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి కుమార్ చల్లా నైన్. నేను ఇవాళ తూర్పుగోదావరి జిల్లా మామిడిగుదురు మండలం నగరం అనే గ్రామానికి వచ్చాను. మనకి కాకినాడ కాజా ఆత్రేయపురం పూతరేకులు ఏ విధంగా ఫేమస్, అదేవిధంగా నగరం అనే గ్రామంలో కరాచీలు అనేవి ఫేమస్. అదే మనం ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తారు, వాటికి కావాల్సిన పదార్థాలు ఏమో తెలుసుకుందాం. మామూలుగా మేము వీటిని పిచ్చుగూళ్ళు అని కూడా అంటాము. ఎందుకంటామంటే పిచ్చుగా ఏ విధంగా గూడేది కట్టద్దో అదే విధంగా దీని ఆకారం అనేది ఉంటుంది. సో దానివల్లనే మేము పిచ్చుగులు అని అంటాము. మామూలుగా అయితే కరాచీలు అంటారు. సో ఆ విధంగా ఏ విధంగా తయారు చేస్తే తెలుసుకుందాం కదండి. చూపి ఒకసారి అయితే మనం చూద్దాం. ఇవ్వండి, వీటిని కరాచీలు అని అంటారు, పిచ్చుగుళ్ళు. చూపిస్తున్నా మీకు. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి, చూడండి కనిపిస్తున్నాయి కదా. పిచ్చుగూడు పిచ్చుగూడు కట్టినట్టుగా ఉంది, దానివల్ల పిచ్చుగూడేనంట. అయితే మనం ఏ విధంగా వాటిని తయారు చేస్తారనేది చూద్దామండి. ఒకసారి ఈ పిండి తయారు చేసేది చూద్దాం. నమస్తే అండి. మేము ఇలా మీరు ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందామని వచ్చామండి. మాకు కొంచెం చెప్తారా ఏ విధంగా తయారు చేస్తారు, ఏమేమి పదార్థాలు కావాలనేవి? ఏంటండి? బియ్యం ద్వారా పిండి తయారు చేస్తామండి. బియ్యం ద్వారా? ఓకేనండి. మనకి బెల్లం కావాలంటే బెల్లం పాకం అండి. అవునండి. ఓకే. లేదు పంచదార కావాలంటే పంచదార పాకం అండి. ఓకే. ఇంకా మనకి పట్టి బెల్లంతో కావాలంటే పట్టి బెల్లం పాకం అండి. ఓకేనండి. ఏదైతే స్వీట్స్ ఉన్నాయో అన్ని రకాలుగా పాకం తయారవుతుందో అట్లన్నిటితో ఈ పదార్థం చేయాలి. ఓకే. అది రెండే కలిసి ఈ మిశ్రమం అయితే ఏమేమి వస్తుంది ఇందులో? దీంట్లో అయితే ఏమేమి ఉంది ఈ పిండిలో? ఇందులో అయితే ప్రజెంట్ అయితే బెల్లం చేస్తున్నామండి. ఓకేనండి. బెల్లం అండి, బియ్యం పిండి అండి. బెల్లం బియ్యం పిండి రెండింటిని కలిపేసి అలా తయారు చేసాం. ఓకే. ఇందులో మనం రకం కూడా కలవదండి. ఓకేనండి. ఈ రెండు పదార్థాలేనండి. ఓకే. ఇంకా ఏదైనా స్పెషల్ ఉందండి మనకి ప్రత్యేకమైనది వాడాలి అని చెప్పేసి? ఆయిల్ క్వాలిటీ చేసుకోవాలండి. పామ్ ఆయిల్ వాడకూడదు. పామ్ ఆయిల్ వాడకూడదు. పామ్ ఆయిల్ వాడితే మీకు నెక్స్ట్ డే స్మెల్ వచ్చేస్తుంది అండి. ఓకేనండి. ఇది మంచిది ఫ్రీడమ్ ఆయిల్ లాంటిది వేసుకుంటే అండి. మీరైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నారు? ఫ్రీడమ్ వాడతాం అనుకున్నాను సార్. మీకు 10 డేస్ అయినా సరే నిల్వ అనేది ఉండదు అంటారు? ఎక్కడైనా లాంగ్ పంపించుకున్నా సరే ప్రాబ్లం ఉండదు. ఓకేనండి. అంతేనండి. అందులో ఇంకేం దీన్ని డైరెక్ట్ తినేయడమేనా ఇంకా దీంట్లో మిక్స్ చేసుకునే ఏదైనా ఉందా? ఇంకేం ఉండదు అండి, డైరెక్ట్ తినేయచ్చు. ఓకే. చూడండి ఒకసారి ఈ పిచ్చుగులను ఎలా తయారు చేస్తున్నారు చూద్దాం మనం. సో ఇది ఆంధ్రప్రదేశ్లో నగరం అనే గ్రామంలోనే ఎక్కువ తయారు చేస్తారనేది బాగా ప్రసిద్ధి అండి. అది ఎందుకు ప్రసిద్ధి అండి? ఇక్కడ గతంలో మ్యారేజ్ గట్రా తయారు చేసేవారండి, పెళ్ళిళ్ళకి అయ్యింది. అలాగలాగ మార్కెట్ బాగా ఎక్కిందండి. ఓకే ఓకే. చాలా మంది తెలియదు ఇక్కడే తయారవుతాయి. అవునండి. ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తాను. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, నగరం అనే గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కరాచీలు అనేవి ఏ విధంగా తయారు చేస్తున్నారో. వీటికి ఏమీ కాదు, బియ్యం పిండి మరియు ఏదైనా స్వీట్ అంటే పంచదార, బెల్లం లేదా పట్టిక బెల్లం వీటి ఏదైనా సరే ఈ మిశ్రమంతో కలిపేసి వీరు ఈ విధంగా పిచ్చుగుళ్ళు అనేవి వేస్తారు, అవే కరాచీలు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను నా హ్యాండ్తో వేస్తానని చెప్పేసి, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడైతే చూడండి నేను చాలా వింతగా అయితే వేసాను. మొత్తం నేను కూడా వేసానండి.
ఎలా అయితే ఎత్తనో అయిపోయింది అప్పుడే ఇదేనండి నైట్ నానబెట్టిన బియ్యంతో వచ్చిన పిండి. నెక్స్ట్ అయితే పానకం రెండు మిక్స్ చేసి ఇందులో పెట్టారు ఆయన వాటర్ కలుపుకుని. వాటర్ ఎంత వేయాలండి అది తెలుస్తుందా చెప్పాలా మనం? ఉజ్జాయింపుని చూసుకోవాలండి. అండి అదైతే ఈయనైతే చూడండి ఏ విధంగా తయారు చేస్తున్నారో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. మనం పిండి అని ఉందండి లోపల ఏమన్నా వేరేగా కలిపింది ఉందండి చూపించడానికి సర్లేని తర్వాత చూశారు కదండి నగరం అనే గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కరాచీలు అనేవి ఏ విధంగా తయారు చేశారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.